అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఆర్జీవీ గారు ఇవాళ మార్నింగ్ ఒక ట్వీట్ చేశారు, దాని గురించి ఒక్కసారి. చివరికి రాజకీయ క్యాంపెయిన్లు ఇక్కడికి చేరాయి. తను అనుకున్న దాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకి వస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలు ఊడదీసి పరిగెత్తిస్తా, చర్మం ఒలిచేస్తా లాంటి హింసాత్మకమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎవ్వరూ అనుండరు. హిట్లర్, సద్దాం, కిమ్ జోంగ్ ఉన్తో సహా. ఇంకో విషయం ఏంటంటే అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అది చెయ్యొచ్చు అని చెప్పడమా? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోవర్స్కి డైరెక్ట్గా ఇంత బ్రూటల్ వైలెన్స్ని ప్రబోధించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం. ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకు వచ్చే ఆ యువకుల భవిష్యత్, ఆ యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ పవన్ కళ్యాణ్కే తెలియాలి. పైగా ఈ వైలెంట్ బెదిరింపులన్నీ లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్లో పిల్లలతో పాటు టీవీ చూస్తుండగా. ఆర్జీవీ గారు జనరల్గా ఆయన సినిమాల్లో వైలెన్స్ చూపిస్తూ ఉంటారు, కానీ డెమోక్రసీలో ఒక సిస్టమ్ ఆఫ్ సెటప్లో మనము కొన్ని చట్టాలకు లోబడి ఒక సొసైటీ నియమ నిబంధనలకు లోబడి మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ ప్రసంగాలలో హుందాతనాన్ని ప్రజలకి ఒక లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళొక ఎగ్జాంపుల్గా ఉండాలి, వాళ్ళొక దిశానిర్దేశకుడుగా ఉండాలి. కానీ ఆయన చెప్తున్న మొత్తం ట్వీట్ యొక్క సారాంశం, పవన్ కళ్యాణ్ గారు ఇదొక్కటే కాదండి, చాలాసార్లు అని నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యక్తి పూజ మానసిక రోగులుగా మారారు. స్వయానా పవన్ కళ్యాణ్ గారే మొన్న ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నా అభిమానులు మిలిటెంట్లుగా మారిపోయారు, మిలిటెంట్ల కంటే కూడా ఎక్కువగా వాళ్ళ మనస్తత్వం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మిలిటెంట్లుగా ఎందుకు మారారు? ఇటువంటి ప్రసంగాల వల్లే. తాట తీస్తా, నార తీస్తా, తోలు తీస్తా. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తారు, అంటే దాడులను ఎంకరేజ్ చేస్తారు. ఎట్లాగో దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెడితే జీవిత రాజశేఖర్ ఒక సందర్భంలో ఏమన్నారంటే, చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అన్నారు. అది అతని అభిప్రాయం, ఆ స్వేచ్ఛ తనకు ఉంది. కానీ కొంతమంది ఈ మెగా కుటుంబం అభిమానులు గుంటూరులో ఆయన ప్రయాణిస్తున్న నర్సాపురం ఎక్స్ప్రెస్, ఆ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మొత్తం వెతికారు ఆయన మీద దాడి చేద్దాం, అక్కడ మిస్ అయ్యారు, దొరకలేదు. వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు దిగి కారుకి ప్రయాణిస్తుంటే ఆ కారుని వెంబడించి బండరాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఆ హత్యాయత్నం చేసిన వారిలో ప్రముఖుడికి, ఏవన్ నిందితుడికి జనసేన పార్టీలో కీలక పదవి ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది, అతను మా కుటుంబం కోసం పోలీసు కేసులు పెట్టించుకుని లాఠీ దెబ్బలు తిన్నాడు అని. మీ కుటుంబం కోసం కాదు, అతను చేసింది నేరం, హత్యాయత్నం అది. అటువంటి వాళ్ళకి మీరు కీలక పదవి ఇస్తున్నారంటే మా కుటుంబాన్ని ఎవరైనా సరే ఏమైనా అంటే మీరు వెళ్ళి దాడి చేయండి అని అర్థం. అంటే జనసేన పార్టీలో కీలక పదవి కావాలంటే ఏంటి, పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అన్నా సరే వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే మాకు మంచి పదవి వస్తుంది. అట్లాగే ఇదే ఆర్జీవీ గారి కార్యాలయం మీద ఆర్జీవీ గారు ఒక సినిమా తీశారు, ప్యాకేజ్ స్టార్ ఏదో తీశారు, పవన్ సార్ ఏదో ఒక సినిమా తీశారు ఎన్నికలు అయిపోగానే. అప్పుడు ఒకతను ఓయూ స్టూడెంట్ యువ నాయకుడు వెళ్ళి ఆర్జీవీ కార్యాలయం మీద దాడి చేసి అద్దాలు అవి పగలగొట్టాడు. అతనికి కూడా తెలంగాణ విద్యార్థి విభాగానికో యువత విభాగానికో అధ్యక్షుడు పదవి ఇచ్చారు. అట్లాగే ఇంతకుముందు కత్తి మహేష్ ఉండేవాడు, అతను కూడా పవన్ కళ్యాణ్ని తీవ్రంగా విమర్శించేవాడు. అతని కారు మీద కోడిగుడ్లతో దాడి చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళకు కూడా కీలక పదవులు ఇచ్చారు. జనసేన పార్టీలో క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు లేరా? నిన్న ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది, 17 మంది తీవ్రమైన క్రిమినల్ కేసు ఉన్నవాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారు. అట్లాగే జనసేన పార్టీలో ఒకతను అవినీతి అంటాడు కదా పవన్ కళ్యాణ్, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీలో
అవినీతి జరిగింది, 30 లక్షల అవినీతి జరిగింది అని ఒక జనసేనకుడు ఒక కంప్లైంట్ చేస్తే అతని మీద దాడి చేశారు. నాదెండ్ల మనోహర్ మరియు తాతం శెట్టి నాగేంద్ర అనే అతను 50 మంది వెళ్ళి దాడి చేశారు. అది ఎఫ్ఐఆర్ నమోదైంది సిద్ధవటం పోలీస్ స్టేషన్లో, ఎఫ్ఐఆర్ నంబర్ 139/2022. మరి ఇంత వైలెన్స్ చేసిన వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? సో పవన్ కళ్యాణ్ పైకి మాత్రమే వైసీపీ గూండాలు, వైసీపీ నేరస్తులు అంటారు, కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా గూండాలని ప్రోత్సహిస్తాడు. స్వయంగా రౌడీ షీటర్ల షీట్లు ఉన్న వాళ్ళకి కీలక పదవులు ఇస్తాడు. అవినీతి చేసే వాళ్ళ మీద మౌనం వహిస్తాడు. ఇవన్నీ అపోజిషన్లో ఉండగానే, అంటే ఇంకా అధికారంలోకి రాకముండనే, అధికారంలోకి వస్తే ఏ స్థాయిలో ఉంటుందో వీళ్ళు అరాచకం అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో పవన్ కళ్యాణ్ భాష ఖచ్చితంగా ఆక్షేపణీయం, అది ముక్త కంఠంతో అందరూ దాన్ని ఖండించాలి. అలాగే యువత, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మాటలు విని చెడిపోతున్న యువత అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, స్వయాన పవన్ కళ్యాణే చెప్తున్నాడు మీది మిలిటెంట్ స్వభావము, మీరు మానసిక రోగులుగా మారిపోయారు, మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టాలి, కటౌట్లకి వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, బర్త్డేలు వాళ్ళే చేయాలి, పవన్ కళ్యాణ్ పార్టీకి సభ్యత్వ రుసుము వీళ్ళే కట్టాలి, సభ్యత్వ రుసుము వీళ్ళే కట్టి ఇన్సూరెన్స్కి డబ్బులు కడితే 500లో అయిన సగం జేబులో వేసుకొని సగం ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి ఏదో రైతులకు పంచుతూ, ఆ సగం మిగిలిన డబ్బు రైతులకు పంచుతూ తన కష్టార్జితం పంచుతున్నా అని చెప్తాడు. వీళ్ళు ఇచ్చిన డబ్బులో కొంచెం మిగుల్చుకుంటున్న పవన్ కళ్యాణ్ తన డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నానని ప్రచారం చేసుకుంటాడు. ఇవన్నీ యువత తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, వాళ్ళకి నిజమైన శ్రేయోభిలాష ఎవరు. అలాగే ఈ భాష వల్ల సమాజంలో రాబోయే రోజుల్లో జరగబోయే అరాచకాన్ని కూడా మేధావులు గమనించి దాన్ని తీవ్రంగా ఖండించి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఆర్జీవి గారు. సినిమాల్లో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం వైలెన్స్ చూపించినా కానీ సొసైటీలో వైలెన్స్ ఏమాత్రం ఆక్షేపణీయం కాదని సందేశించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.